మెదక్ జిల్లా నిజాంపేట మండలం చెల్మెడ గ్రామంలో గ్రామ పాలకవర్గం మరియు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గ్రామంలోని గ్రామ దేవతలకు బోనాలు నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి, ఎంపీటీసీ బాలరెడ్డిలు మాట్లాడుతూ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గ్రామంలో గ్రామ దేవతలకు బోనాలు తీయడం జరిగిందని, గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని మొక్కినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చప్పేట నరసింహారెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, ఎంపీటీసీ నంద్యాల బాలరెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామంలోని అన్ని కులాల సభ్యులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరగడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ గ్రామ దేవతలకు బోనం తీయడం జరుగుతుంది. గ్రామంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అందరి గ్రామస్తులు గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించడం జరిగింది. పాడి పంటలు బాగా పండాలని, ఊరు చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. మాసాన్ని పురస్కరించుకొని బోనాల పండుగ జరపడం జరిగింది. ఇదే ప్రథమం, ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇక్కడ జరపలేదు. ప్రజలందరూ సురక్షితంగా సుభిక్షంగా ఉండాలని అన్ని గ్రామ దేవతలకు ఈరోజు బోనాలు తీయడం జరిగింది. ఇది ఎంతో సంతోషకరమైన విషయం. మా గ్రామస్తులందరూ ఒక్కటై ఇదంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మా గ్రామ పంచాయతీ తరఫున కూడా మేమందరం కలిపి బోనాలు పండుగ నిర్వహించడం జరిగింది. ఆషాఢ మాసం బోనాలు గ్రామ పెద్ద మనుషులందరూ కూర్చొని మాట్లాడి తీయడం జరుగుతుంది. అందరూ గ్రామస్తులు కలిపి సుభిక్షంగా ఉండాలని, గ్రామ ప్రజలందరూ ఏకమై బోనాలు తీయడం జరుగుతుంది.